సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం మణిపుర చక్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మణిపుర చక్ర అంటే మనకి అగ్ని చక్ర, ఒకటి మూలాధార స్వాధిష్టాన మణిపుర అని, మూడవది మణిపుర. మణిపుర అంటే అగ్ని సంబంధించిన చక్రం. ఈ మణిపుర చేసే ఫంక్షన్ ఏంటి శరీరంలో అంటే, తిన్న ఆహారాన్ని పార్టికల్స్గా చేసి స్ప్రెడ్ చేస్తుంది, శక్తిగా మార్చడానికి వేడే కావాలి. మనకి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయితేనే ఆటమ్ ట్రాన్స్ఫర్మేషను, సర్క్యులేషను ఇవన్నీ ఆటమ్ని ఇంకొక ధాతువుగా మార్చే పని మన మణిపూర్ చక్ర చేస్తుంది. సో ఈ మణిపూర్ చక్రతో వచ్చే డ్యామేజెస్ ఏంటి, డిస్టర్బెన్సెస్ ఏంటి అన్నప్పుడు, మణిపూర్ చక్ర అంటే లివరు, గాల్ బ్లాడరు, మన తాలూకు హీటు, దాన్ని కంట్రోల్ చేసే ప్యాంక్రియాస్, వీటన్నీ కూడా మణిపూర్ చక్ర ఆధారంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ మనం ఏదన్నా ఆహారం చాలా వేడి చేసింది అంటారు, మన కళ్ళల్లో కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు వేడి చేసినప్పుడు శరీరంలో యాసిడ్స్ ఎక్కువ వస్తాయి, పైత్యం చేస్తుంది, వాంతులు వస్తాయి, తలనొప్పి వస్తుంది. ఇవన్నీ ఇది ఎక్కువ పనిచేయటం వల్ల, ఓవర్ లోడ్ తీసేయటం వల్ల వస్తాయి. సో దీనికి మామూలుగా ఏంటంటే మన జబ్బు వచ్చే జబ్బులు ఎక్కువ, పైత్యం, హెడేక్, తర్వాత ఆర్థరైటిస్ అనే జబ్బు ఈ చక్రం యొక్క డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. ఎందుకంటే ఈ చక్రానికి అగ్ని ఎక్కువైనప్పుడు మనకి కొంచెం ఉండి అగ్ని ఎక్కువైద్ది అనుకోండి, దానికి మనం బర్న్ అయిపోతుంది, పదార్థము మాడిపోతుంటుంది. సో ఇలాగా మన శరీరంలో హీట్ ఎక్కువైనప్పుడు మన కణాలు ఉడికినట్టయి, అవి ఫంక్షన్ చేయటం సరిగ్గా చెయ్యవు. మెయిన్గా ప్రతి జాయింట్లో మనకి ఈ కార్టిలేజ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ ఆయిల్ లాగా ఉంటుంది, గ్రీజు లాంటిది. ఆయిల్ యాసిడ్ తగిలినప్పుడు డ్రై అవుతుంది, గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఈ యాసిడ్ వల్ల మన పార్ట్స్లో గ్రీజ్ లాంటిది డ్రై అయిపోవటం వల్ల ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. సో ఇది ఆర్థరైటిస్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది జనానికి. తర్వాత ఇంకొక బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీంట్లో ఒబెసిటీ అయిపోవటం, బాగా లావు అయిపోతుంటారు. ఎందుకంటే ఆ పార్టికల్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఫ్యాట్ దగ్గర ఆగిపోతుంది. ఫ్యాట్ దగ్గర ఆగిపోయినప్పుడు ఫ్యాట్ వచ్చి పార్టికల్స్లో నిలబడిపోతుంది. సో ఇది ఒబెసిటీకి పనిచేస్తుంది. తక్కువ పనిచేసినప్పుడు ఒబెసిటీ వస్తుంది, ఎక్కువ పనిచేసినప్పుడు మనకి ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్కి, మైగ్రేన్స్కి, తర్వాత వాంతులకి, పిత్తరసం, స్కిన్ మీద వచ్చే ఎరప్షన్స్కి, వీటన్నిటికి కూడా ఈ మణిపూర చక్రాకు సంబంధించిన జబ్బులు. వీటిని అగ్ని, అక్కడ అగ్ని ఉంటారు, తర్వాత రుద్రులు ఉంటారు. రుద్రులు అంటే పార్టికల్స్, అంటే అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసేది ఉంటుంది. అక్కడే ప్యాంక్రియాస్ కూడా సంబంధించింది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ తాలూకు దేవతా వృక్షాల తాలూకు ఫ్లవర్ ఎసెన్స్ దీన్ని మోడిఫై చేస్తుంది, అంటే మోడిఫై అంటే బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేసినప్పుడు మనకి ఆర్థరైటిస్ చాలా బాగా తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే, నేను కొత్తగా దీంతో పాటు ఇంకోటి మెడిసిన్ డెవలప్ చేశాను, అదేంటంటే చెవుల్లో వెస్కులర్ న్యూక్లియస్ అనేది ఒక పదార్థం ఉంటుంది, అది డ్రై అయినప్పుడే మనకి మజిల్ స్పిండిల్స్, మస్కులర్ కళ్ళు తిరగటం, లేకపోతే మన మజిల్ అంతా కంట్రాక్ట్ రావటం, భయంకి బిగుసుకుపోవటం చేస్తుంది. ఆ బిగుసుకుపోయినప్పుడు ఈ కండరాలు సరిగ్గా జాయింట్లు సరిగ్గా పనిచేయక మనకి ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవుతుంది. ఆ చెవులో వెస్కులర్ న్యూక్లియస్ని అంటే బాగు చేయటానికి ఒక మెడిసిన్ కనిపెట్టాను ఆయిల్ రూపంలో. అది అక్కడ వేసినప్పుడు ఆ చెవులో వెస్కులర్ న్యూక్లియస్ కానీ యాక్టివై అయితే మజిల్ స్పిండిల్స్ బాగా అవుతాయి, ఈ జాయింట్లో ఎక్కువ స్ట్రెస్ రాదు. మాది ఒక ఎక్స్పెరిమెంట్ మెడిసిన్,
చెవులో అంటే మన సెన్సెస్ని కూడా కంట్రోల్ చేసుకునేది ఉంటుంది. ఆ సెన్సెస్ కంట్రోల్ అవటం వల్ల ఆర్థరైటిస్ చాలా బాగా తగ్గిపోతుంది. 6 నెలల్లో మీకు ఆర్థరైటిస్ విడిపడిన జాయింట్లు కూడా నార్మల్ కావటం మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో అదొకటి. ఒబెసిటీ సన్నగా ఉన్నాళ్ళు, మరీ సన్నగా ఉన్నాళ్ళు కూడా దీంతో కొంచెం ఒళ్ళు చేస్తారు, ఎందుకంటే ఆ ఫ్యాట్ అస్సలు అరగకపోతే మరీ సన్నగా అయిపోతారు. ఎక్కువ అరిగి ఎక్కువ స్టోర్ చేస్తే లావు అవుతారు. సో సన్నగా అయ్యే వాళ్ళకి, బాగా లావు అయ్యే వాళ్ళకి ఈ ఒబెసిటీ మెడిసిన్, ఈ మణిపుర చక్ర మెడిసిన్ చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉంది. దీనికి ఆహారం మెయిన్గా, దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ వేడి చేసే పదార్థాలు అసలు తినకూడదు. గోధుమ, టమాటా, వంకాయ, వాతం చేసేవి ఇవి అస్సలు తినకుండా ఎక్కువ ఏదన్నా గ్రెయిన్స్ కానీ, ఏదో ఇప్పుడు వచ్చిన గ్రెయిన్స్ కానీ, లేకపోతే తీగ పదార్థాలు, తర్వాత మజ్జిగ ఎక్కువ తాగాలి. మజ్జిగ, నెయ్యి తినొచ్చు, పాలు పాలకోవాలి తినకూడదు. ఇది మెయిన్గా హీట్ తగ్గించి ఆల్కలైడ్ నేచర్ ఉన్న పదార్థాలు దీన్ని ఎక్కువగా తినాలి. మెయిన్గా వీళ్ళు పొద్దుటే గంజి తాగటం, చద్దన్న తినటం, తర్వాత రిఫండ్ ఆయిల్ అస్సలు వాడకూడదు. ఏదైనా గానుగ నూనె వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ లివర్కి లేకపోతే దీనికి చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఆయిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇది కొంచెం మోడరేట్ చేసుకున్నప్పుడు మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది మణిపూర్ చక్ర మెడిసిన్. ఇంకో మెడిసిన్తో మళ్ళీ వద్దాం.